మార్నింగ్ ఒక వీడియో చేసామండి, ఇలా వీడర్కి బాగా పనిచేసేలాగా ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి ఒక ఎక్స్పెరిమెంట్గా ఒక చేసి అప్లోడ్ చేసామండి ఫేస్బుక్లో. చాలామంది అడుగుతున్నారండి ఇది ఎలా చేసుకోవాలి, ఒక మాకు ఉన్నాయా ప్రోడక్ట్ ఉన్నాయా మాకు ఇవ్వండి ఇవ్వండి. ఇది అమ్మడానికి కాదు ఫ్రెండ్స్, మనకు రైతులకు ఉపయోగపడుతుందనేసి చెప్తున్నాను. ఇది మీరే చేసుకోవచ్చండి, చాలా సింపులే. ఇలాంటి ఒక చిన్న ఫ్రేము మీకు చూపిస్తాను విడి పార్ట్స్. ఇలాంటి ఒక చిన్న ఫ్రేము పైన ఇలాగ వెల్డ్ చేసుకొని హోల్ ఈ పైన, ఎందుకంటే మన పైన పైప్ పెట్టుకొని ఫిక్స్ చేసుకోవడానికండి. కింద ఇక్కడ చూడండి, ఈ ఎల్ షేప్లో కింద ఉన్నాయి చూడండి, దీనికి హోల్స్ పెట్టామండి చిన్నగా. ఇది చూడండి మీకు చూపిస్తాము. ఇది ఎందుకంటే ఇవి బ్లేడ్ ఫిక్స్ చేసుకోవడానికి అండి. ఇది బ్లేడ్ అండి, థిన్ బ్లేడ్ అండి, చాలా థిన్ బ్లేడ్, స్టీల్ బ్లేడ్. ఇది దీనికి హోల్స్ పెట్టుకున్నామండి యాజ్ పర్ మెజర్మెంట్ ప్రకారం. దీని లెంత్ 10 inches అండి, 1.5 inches విడ్త్ ఉంటుంది. దీన్ని ఎలాగ ఫిక్స్ చేసుకుని చెప్తాం, ఒకసారి చూపిస్తానండి మోడల్ మీకు ఎలా ఫిక్స్ చేసి ఎలా వర్క్ చేస్తుందో. ఇది చాలా అలా ఫిక్స్ టైట్ చేయాల్సిన. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం 4 feet లెంత్ అండి. ఇది మొత్తం ఇది ఇక్కడ స్టార్టింగ్లో ఇలా ఎందుకు పెట్టామంటే ఇక్కడ ఇక్కడ హోల్ ఉంది కదా, ఇది ప్లే కోసం అండి. ఇది అది ముందుకు వెనక్కి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ముందుకి వెనక్కి ఇలాగ ప్లే అవ్వడానికోసం ఇక్కడ చిన్న ఒక చిన్న వెల్డ్ చేసి ఈ పైపు మొత్తం ఇలాగ క్రాస్ కట్ చేసి దీన్ని చిన్న ఓ హోల్ లాగా హోల్ పట్టుకోవడానికి జస్ట్ ముందుకు వెనక్కి ప్లే అవ్వడానికి పెట్టాము. చూపిస్తానండి ఇది కూడా. ఇదే అండి, అంతే, చాలా సింపుల్ అండి. ఇది ఒకసారి చూపిస్తాను మీకు, ఒక వీడింగ్ ఎలాగ పనిచేస్తుందనేసి ఒకసారి చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇక చూడండి ఒకసారి, ఇలా మొత్తం అంతా చిన్న చిన్న గడ్డి ముక్కలు ఉన్నట్టు అన్నీ మొత్తం వెళ్ళిపోతుందండి. ఇది కాస్ట్ ఎఫిషియెంట్ అండి, ఇది చేయించుకోవడానికి ఎక్కువ ఏం ఖర్చు కాదు, జస్ట్ 200 సరిపోతుందండి అంతే. ఒక ఇన్స్ట్రుమెంట్ చేయించుకోవడానికి స్క్రాప్లో ఉన్న పైప్స్ మన గుజిడిలో అలాంటివి తీసుకొని చేయించుకోవచ్చు అండి, దీనికి ఎక్కువ కాస్ట్ ఏమి అవ్వదు. ఇలా పనిచేస్తుందండి, మీకు నచ్చిందంటే ఒక కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్. నిండింది అర్థమా? ఎగరాలండి.